భగవంతుడు మనిషికి ప్రసాదించిన అపూర్వ వరం మనస్సు కంటికి కనిపించని మనసు కనపడనంత దూర తీరాల అద్భుతాలను చూపిస్తుంది ఆనందమయమైన మరో లోకంలో విహరింపచేస్తుంది మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు మనసు తుంటరిదై అల్లరి చేస్తుంది గాలి మేడలు కట్టిస్తుంది బికారిని కోటీశ్వరుణ్ణి చేసి అందలమెక్కిస్తుంది మనసు మాయలాడి మనిషిని మాయసభలో చిందులేయిస్తుంది బజారులో అడుగులేస్తుంటే కనపడినవన్నీ కొనమంటుంది ఆడంబరాల రుచి చూపిస్తుంది మనసు మాట విన్న మనిషి అప్పుల ఊబిలో కూరుకుపోతాడు దేవాలయంలో అడుగు పెట్టగానే ధ్యానంపై ధ్యాస నిలవదు మనసు దారి మళ్ళిస్తుంది కోర్కెల చిట్టా విప్పుతుంది భగవంతుడు నవ్వుకుంటాడు మనసు కవ్విస్తుంది మురిపిస్తుంది ఆవేశం రగిలిస్తుంది దురాశలో ముంచుతుంది రోషాలు ద్వేషాలు పంతాలు పట్టింపులు కక్షలు కార్పణ్యాలు హత్యలు ఆత్మహత్యలు అన్నింటికీ మూలం మనస్సు మనసు చేసే అల్లరికి మనిషి బానిస జీవితం భ్రమ అన్న సత్యాన్ని మరపించి జీవితం సత్యమన్న భ్రమలో ముంచుతుంది మనసు మల్లెలా శుతిమెత్తన చిన్న దెబ్బకు పెద్దగా రోధిస్తుంది ఎదుటి వారి కష్టాలకు కన్నీళ్లు కారుస్తుంది అయిన వారు పరమపదిస్తే పది రోజులు పరితాపం చెందుతుంది అది బండరాయిల అతి కఠినం కష్టాన్ని దిగమింగుతుంది దుఃఖాన్ని భరిస్తుంది ఉపద్రవాన్ని తట్టుకుంటుంది మనసుకు మరిపించే శక్తి లేకుంటే మనిషి మనుగడ అసాధ్యం మనిషి సామర్థ్యం మనసే మనిషి ఎదుగుదలకు పాటలు పరుస్తుంది జీవితంలో పైకిరమ్మని పోరుతుంది సుఖంగా సంతోషంగా జీవించడానికి సన్నాహాలు చేస్తుంది అవకాశాలు అందిపుచ్చుకోమని సతాయిస్తుంది మనసు చేసే మాయ నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు నేను మనసు మాట వినను స్థిర చిత్తుడను అని పలికేవాడే ఆ మాయలో పడుతుంటాడు నారదుడంతటి వాడే ఒకసారి వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తిని దర్శించి తనకు ఇంద్రియ నిగ్రహం ఉందని తాను మాయలో పడనని ప్రగల్భాలు పలుకుతాడు విష్ణుమూర్తి మనసు మాయను జయించడం అంత సులభం కాదని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూనే నారదుడి మనసులో సంసారంపై వ్యామోహం కల్పిస్తాడు వివాహం చేసుకోవాలనే తలంపుతో కళ్యాణ పురాధీషుడి కుమార్తె రమాదేవి స్వయంవరానికి వెళ్ళిన నారదుడి మనసు ప్రపంచంలో తేలియాడుతుంది నారదుడు రమాదేవి తన మెడలో వరమాల వేస్తున్నట్లు కళ్ళు మూసుకుని మనసులో ఊహించుకుని భంగపడినట్లు శివపురాణ కథ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలకు నిలయం మనసు కోపతాపాలకు మూలం మనసు ధ్యానంతో మనసును జయించవచ్చు ఉదయం వీలైనంతసేపు భగవంతుడి ఎందే దృష్టి నిలిపి ధ్యానం చేయడం అలవర్చుకుంటే మనసు రోజంతా నిర్మలంగా ఉంటుంది మనసును అదుపు చేయగల శక్తి భగవన్నామ స్మరణకే ఉంది అందుకే పూజా నియమం పూజ చేసే సమయంలో మనసులో వేరే ఆలోచనలు రానియక భగవంతుడి ఎందే మనసు లగ్నం చేస్తే ఏకాగ్రత అలవడుతుంది మనసును అదుపు చేస్తే అసూయ అసంతృప్తి అసహనం అహంభావాలు దరికి రావు కోరికలను అదుపు చేసుకున్న సంతృప్తికర జీవితం సుఖమయమవుతుంది మనిషి తన హద్దులను దాటకూడదు నేల విడిచి సాము చేయడం మంచిది కాదు ఉన్నతమైన మానవ జన్మ లభించినందుకు మానవత్వాన్ని మర్చిపోకూడదు మనసు వెళ్ళినంత దూరం మనిషి వెళ్ళకూడదు నీతి నియమాల కళ్ళెం వేసి మనసును లొంగదీయగలిగితే జీవితం ఆనందభరితమే ఆరోహణ అవరోహణ అంతా మనిషి స్వయంకృతమే ఓం నమో భగవతే శ్రీ రమణాయ